హలో ఎవ్రీవన్, నా పేరు సతీష్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రిమిటివ్ ఛానల్. సో గైస్, ఈ రోజు వీడియోలో మీకు వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ సంబంధించినటువంటి నియో క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేయాలో ఇవాళ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడినట్లయితే, సో ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. సో కొంతమందికి ఇది మీకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క కార్డు సంబంధించి ఎలిజిబిలిటీ విషయాల గురించి మాట్లాడినట్లయితే, మాక్సిమం ఏజ్ వచ్చేసి మీకు 18 నుంచి 70 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ కార్డుకు సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే, పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఫార్మ్ 60 అయితే ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అయితే ఉండాలి, లేటెస్ట్ పే స్లిప్ ఆర్ ఫార్మ్ 16 లేదా ఐటీ రిటర్న్, సో మీకు రెసిడెన్సీ ప్రూఫ్ అయితే ఉండాలి. సో ఇవి ఉన్నట్లయితే మీరు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ గురించి మాట్లాడినట్లయితే, ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి జొమాటోలో ఆర్డర్ చేసినట్లయితే మీకు 40% డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మినిమం ఆర్డర్ వాల్యూ వచ్చేసి మీకు 200 రూపీస్ ఆర్డర్ వాల్యూ అయితే ఉంటుంది. సో ఈ యొక్క డిస్కౌంట్ అనేది మీకు మంత్ కి 2000 యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి మీరు యూటిలిటీ బిల్ పేమెంట్స్ పే చేసినట్లయితే మీకు 5% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చేసి 299. అండ్ మీ యొక్క క్రెడిట్ కార్డ్ ని మీరు బ్లింకిట్ లో యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదే విధంగా మింత్రాన్ లో యూజ్ చేసినట్లయితే మీకు 10% వరకు కూడా డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి మీరు మూవీ టికెట్స్ ని బుక్ చేసుకున్నట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క డిస్కౌంట్ అనేది మనకు మంత్లీ మనకు 100 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంకా మనకు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ని మీరు రెస్టారెంట్స్ లో యూజ్ చేసినట్లయితే మీకు అప్ టు 15% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. మినిమం ఆర్డర్ వాల్యూ వచ్చేసి 1500 రూపీస్. ఈ యొక్క క్రెడిట్ కార్డ్ సంబంధించి మీకు ఛార్జెస్ గురించి మాట్లాడినట్లయితే, ఫైనాన్స్ ఛార్జెస్ వచ్చేసి మీకు 3.6% అయితే ఉంటాయి పర్ మంత్ కి. క్యాష్ విత్డ్రాయల్స్ వచ్చేసి మీకు 2.5% అయితే ఉండడం జరుగుతుంది. ఓవర్ డ్యూ పెనాల్టీ వచ్చేసి మీకు 500 లోపు ఎలాంటి పెనాల్టీ అయితే ఉండదు. 500 నుంచి 5000 వరకు మనకు 500 రూపీస్. సో మాక్సిమం మనకు 10,000 మీరు డ్యూ ఉన్నట్లయితే మీకు 1200 రూపీస్ ఛార్జెస్ అయితే పడతాయి. ఓవర్ లిమిట్ ఛార్జెస్ కూడా మీకు ఇక్కడ 2.5% అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క కార్డు సంబంధించి మీకు ఫారెన్ ట్రాన్సాక్షన్ ఫీ వచ్చేసి మనకు 0.50% అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ ఛార్జెస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ మీద అయితే చూపిస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ యొక్క క్రెడిట్ కార్డ్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి అప్లై లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఆల్రెడీ మీరు యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అయినట్లయితే ఎస్ మీద క్లిక్ చేయండి, లేదు అన్నట్లయితే నో మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ మీకు మొబైల్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు, పిన్ కోడ్, సో మీ యొక్క ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే సో మీకు నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఆధార్ కార్డ్ లో ఏ విధంగా మీ నేమ్ ఉందో ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఆధార్ కార్డ్ లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి కార్డు మీద మీకు నేమ్ ఎలా రావాలి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మ్యారిటల్ స్టేటస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి, జెండర్, మీ యొక్క కరెంట్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ పిన్ కోడ్ ఎంటర్ చేసాం కాబట్టి సో అక్కడ ఆటోమేటిక్ గా మీ యొక్క సిటీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. సో వాటిని టిక్ మార్క్ అయితే ఇచ్చుకొని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే అడుగుతుంది, అంటే మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే అడుగుతుంది, సాలరీడా అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది. సో మీరు ఇక్కడ నేనైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు యాన్యువల్ ఇన్కమ్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. సోర్స్ ఆఫ్ ఫండ్ ఎలా వస్తుంది అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేచర్ ఆఫ్ బిజినెస్ కానివచ్చు, ఓనర్షిప్ టైప్ అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఒక బిజినెస్ చేస్తున్నారా అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ ప్రకారం మీరు ఏ కార్డుకి ఎలిజిబుల్ అయ్యారనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇందులో మీరు యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీరు ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీకు రెఫరల్ కోడ్, సో నేను ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి అప్లై చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఆ యొక్క రెఫరల్ కోడ్ అనేది మీకు అప్లై అయితే అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ గా అప్లికేషన్ అయితే కంప్లీట్ అయినట్లే. సో మీకు ఇక్కడ ఒక అప్లికేషన్ నంబర్ అయితే జనరేట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క అప్లికేషన్ నంబర్ ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఆ యొక్క అప్లికేషన్ నంబర్ ద్వారా మీరు ఆ యొక్క క్రెడిట్ కార్డ్ స్టేటస్ అయితే మీరు ట్రాక్ అయితే చేసుకోవచ్చు. ట్రాక్ చేసుకున్న తర్వాత మీకు కనుక ఆ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవ్ అయినట్లయితే మీకు వితిన్ 5 to 10 డేస్ లో ఆ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది మీరు ఇచ్చినటువంటి అడ్రస్ కి డెలివరీ అయితే అవ్వడం జరుగుతుంది. ఇది
వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ గాయ్స్.